छत्रपति शिवाजी फुटबॉल कबड्डी क्लब आध्वर्यंलో 2K రన్ జెండా ఊపి ప్రారంభించిన రెడ్ క్రాస్ చైర్మన్ గోరి అమరేందర్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ పుల్లారావు ఛత్రపతి శివాజీ కబడ్డీ ఫుట్బాల్ అండ్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం 2K రన్ ను ప్రారంభించారు. ఈ 2K రన్ ను స్థానిక రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే క్రీడలను అలవాటు చేసుకోవడం వల్ల మంచి క్రమశిక్షణ, మంచి జీవన విధానం అలవాటు అవుతుందని, నల్గొండ జిల్లాను క్రీడల్లో ఉన్నత స్థితిలో నిలపాలని తెలిపారు. డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ నూతన సంవత్సరం రోజున ఒక కొత్త నినాదాన్ని చేపట్టి మద్యం మత్తు పదార్థాలు కాదు క్రీడలకు బానిసలవ్వండి అని సమాజానికి ఒక కొత్త మెసేజ్ ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ అండ్ కబడ్డీ క్లబ్ చైర్మన్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ, విద్యార్థి దేశం నుండి క్రీడలను అలవాటు చేసుకుని మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి అనే నినాదంతో 2K రన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర వేడుకలు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండారి ప్రసాద్ గారి జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ మద్ది కర్ణాకర్, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ బాగి అర్జున్, క్రీడాకారులు సాయిరామ్, శ్రీకాంత్, వేణు, రవితేజ, వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసల శివరయ్య, గౌరవ సభ్యులు గుండబోయిన లింగయ్య, బుక్క ఈశ్వరయ్య, భీమార్జున్ రెడ్డి, వెంకటరెడ్డి, శివ, చింతపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 2K రన్ కార్యక్రమం ఈ కాలేజీ కబడ్డీ కోర్టు నుండి ఎన్టీఆర్ విగ్రహం, జగ్జీవన్ రామ్ విగ్రహం, రామగిరి సెంటర్ నుండి గడియారం సెంటర్ ద్వారా ఎన్జీ కాలేజీ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 40 మంది క్రీడాకారులు, యువతి యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.